ఆరాధనలోనికి మనము ప్రవేశించకముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని భాగాల్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనము 30, 31 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరము కలిగిన మా దేవ, మా జీవమునకును భక్తికిని కారణభూతుడివైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినాన మీ మందిరావరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యము నాకు మా అందరికీ మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు. భూమి మీద మా దినాలను పొడిగిస్తూ వస్తున్న మీ కృపకై మీకు స్తోత్రాలు నాయన. సజీవులంగా ప్రభువా, మీ రక్తము చేత విమోచించబడిన వారముగా, మీ బిడ్డలముగా మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా మాకును మీరు అనుగ్రహిస్తున్న యొక్క ధన్యకరమైన సమయానికై మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా మీరు ఇచ్చిన స్వరాలతో మిమ్మల్ని కీర్తించి గనపరచడానికి, మీ నామమును హెచ్చించి పూజించడానికి ఇచ్చిన సమయానికై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నతమైన మీ నామమునకై మీకు స్తోత్రములు. అత్యున్నతుడైన దేవుడవు, సింహాసనాసీనుడు అయిన దేవుడవు, రాజులకు రాసు, ప్రభులకు ప్రభుడవు నాయన. నైనా మీ పాసన్నిధిలో సాగిలు పడుతూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గనపరుస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, మీ యొద్ద సురక్షితముగా నివసించడానికి నైనా ప్రభువా ఎటువంటి భయము లేకుండా ప్రభువా మీ సన్నిధిలో సంతోషము సమాధానముతో ప్రభువా మేము ఉండటానికి మీరు మా ఎడల చూపిన మీ ప్రేమకై మీకేం చెల్లించగలం ప్రభువా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గనపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఆరాధనలోనికి, వ్యక్తిగత ఆరాధనలోనికి మేము ప్రవేశించకముందు నాయనా ప్రభువా మీ వాక్యం దగ్గరికి మేము వస్తూ ఉన్నాం నాయనా. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలను పురికొల్పండి నాయనా. ఆరాధన ఆత్మతో మీరు మమ్మల్ని నింపండి. కృతజ్ఞత కలిగిన హృదయాలతో మేము మీ సన్నిధిలోనికి రాగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ గొప్ప కార్యాలు, బలమైన మీ కార్యాలు నాయనా ప్రభు, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న దేవుడవు నాయనా. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నాయనా, మీకు అంగీకార యోగ్యమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన సంఘంలో నుండి అర్పించబడగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమయంలో ప్రభువా నాయనా మీ పక్షంగా నిలబడబోతుంటుండి కల్పునైన నన్ను కరుణించండి ప్రభువా, కనికరించండి. మరొకసారి మీ రక్తపరోక్ష కిందకి తెచ్చుకుంటా ఉన్నాను. మీ శిలువ చాటున మరుగు చేయండి, మీ మాటలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ యొక్క అభిషేకాన్ని కోరుకుంటున్నాను నాయన. ప్రభువా నాయన, ప్రభువా తండ్రి, మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ మెల్లని స్వరాన్ని, మధురమైన మీ స్వరాన్ని నేను మేము వినగలిగినట్లు సహాయం చేయండి. ఆ విధంగా ప్రభువా నాయన, ప్రభువా నాయన, మీ యొక్క వాక్యపు వెలుగులో మేము మిమ్మల్ని ఆరాధించగలిగినట్లు సహాయం చేయమని, సమయాన్ని నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ కనపడి కనపడకుండా పనిచేసిన అంధకార శక్తులను, సాతాను శక్తులను యేసు నామములో బంధిస్తూ ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామ పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లరా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనంలో, అంటే 30, 31 వచనాలు కలిసి ఉన్నాయి. చివరి భాగము, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు తన శిష్యులతో ఆయన వారికి అనేక విషయాలు బోధిస్తూ వచ్చిన సమయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే, శిష్యుల్ని పిలవటము, వారిని ఏర్పాటు చేసుకొని తన పరిచర్య కొరకు పంపించటం, వారు ఏ విధంగా ఉండాలి, ఏమి చేయాలి అనే విషయాల్ని పై వచనాలలో మనం చూస్తూ ఉంటాం 15వ వచనం వరకు. ఆ తర్వాత వారు తప్పనిసరిగా శ్రమగుండా వెళ్ళాలి,
అనే విషయాన్ని 16వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తూ ఉంటాం. 24 నుంచి మనము గమనించినట్లయితే 33వ వచనం వరకు శిష్యుని యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ డిసైపుల్ మనము చూస్తూ ఉంటాం. శిష్యుడు, ఆ శిష్యుని యొక్క విలువ ఏంటి అనేది యేసయ్య వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 34 నుంచి 42వ వచనం వరకు కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ మనం చూస్తూ ఉంటాం. శిష్యుడు చెల్లించవలసిన వెలను గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా శిష్యులు ఏ విధంగా ఉండాలి, ఏమి చేయాలి అనే విషయాల్ని చెప్తూ ఉన్నారు. అయితే ఉదయకాల సమయంలో ప్రభు నీకు నాకు ఇచ్చిన విలువ, ఆయన బిడ్డలముగా మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించిన విలువను గురించి కొంత ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఈ విలువను గురించి చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఒక పక్షితో పోలుస్తూ ఉన్నాడు. అదే మనము 31వ వచనంలో చదువుకున్నాం, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు, యు ఆర్ మోర్ వాల్యూ దాన్ మెనీ స్పారోస్ అనే మాట మనము చూస్తూ ఉంటాం. అనేకమైన పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు. ప్రియమైన వారలరా, మనము గమనిస్తూ ఉన్నప్పుడు పిచ్చుక అనేది మన యొక్క దృష్టిలో చాలా అల్పమైన పక్షి, దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు కదండి. అయితే దేవుని యొక్క వాక్యంలో పిచ్చుకను గురించి ఒక 3-4 విషయాలు నేను ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసి ప్రభువును మనము ఆరాధించడానికి, ప్రభువును మనం స్తుతించడానికి మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో మనము ఒక రకమైన పిచ్చుకను అక్కడ చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకుండునట్లు హేతు లేని శాపము తగులక పోవును. ఇక్కడ ఒక రకమైన పిచ్చుకను గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుక. ప్రియమైన వర్లరా, ఇక్కడున్న పిచ్చుక గురించి మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది ఒకసారి ఆ యొక్క సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుక, దిగలేని స్థితిలో, ఎక్కడికి వెళ్ళాలో గమ్యము తెలియని స్థితిలో రెక్కలు కొట్టుకుంటూ తారాడుతూ ఉన్న పిచ్చుకను మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకుంటా ఉన్నప్పుడు, లోకంలో పాపంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇదే స్థితిలో మనం ఉన్నాము అనేది మనకి జ్ఞాపకము చేయబడుతూ ఉంది. దేవుణ్ణి ఎరక్క నిర్దేవులంగా జీవిస్తూ లోకంలో మన ఇష్టానుసారమైన పరిస్థితుల్లో మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనసు యొక్క, శరీరం యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటూ జీవిస్తున్న సమయంలో ఒకసారి ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, రెక్కలు కొట్టుకుంటూ తారాడుచున్న పిచ్చుక ఎలా అయితే ఉందో నీ నా జీవితం కూడా అలాంటిదే కదండి. ఒక గమ్యము లేక, ఒక నివాస స్థలము లేక, ఏ విధంగా అయితే ఆ యొక్క పిచ్చుక తిరుగుతూ ఉందో రెక్కలు కొట్టుకుంటూ, మన యొక్క జీవితాల్లో కూడా అలానే మనము జీవిస్తూ వచ్చిన వారంగా ఉంటా ఉన్నాం. అయితే ప్రియమైన వర్లరా, అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను యేసయ్య తన యొక్క కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న వాడుగా ఉంటా ఉన్నాడు. మరి ఎక్కువ వివరణ లేకుండా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. పాపంలో ఉన్న ఒక వ్యక్తి రెక్కలు కొట్టుకుంటూ తారాడుచున్న పిచ్చుకు వలె ఉంటాడు, దాంట్లో ఏమాత్రము సందేహం లేదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా ఒకప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నాం. పాపంలో, శాపంలో చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో మనం ఉంటుండగా ప్రియ ప్రభు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అవధులు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు, తన కుమారుడిగా, కుమార్తెగా మనల్ని ఆయన చేసుకున్నాడు. ఈ యొక్క సందర్భం ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. సేనాదేయాలు పట్టిన వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది ఎంతో అప్రాపరేట్గా మనకి కనపడుతూ ఉంటుంది. పాపంలో ఉంటా ఉన్నాడు, దయ్యము చేత పీడింపబడుతున్నవాడుగా, దయ్యము యొక్క ఆధీనంలో ఉంటున్న ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంది అనంటే, తనలో ఒక లక్షణాన్ని మనం చూస్తూ ఉంటాం.
తన యొక్క స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు అవ్వచ్చు, అరే వీడు ఇట్లా తిరుగుతున్నాడే, బట్టలు లేకుండా యొక్క సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు, తన తాను గాయపరుచుకున్నాడు అయ్యో అని చెప్పి తీసుకొచ్చి బాగు చేయటానికి ప్రయత్నం చేశారు, సాధుపరచడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవడును వాణిని సాధుపరచలేకపోయిను అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే కొండల్లోనూ సమాధుల్లోనూ తిరుగులాడుతూ ఉన్నాడు వాడు, కొండల్లోనూ సమాధుల్లోనూ తిరుగులాడుతూ ఉన్నాడు. ఎందుకంటే హీ వాజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్, సాతాన్ యొక్క ఆధీనములో వాడు ఉంటా ఉన్నాడు. ఈనాడు సాతాన్ యొక్క ఆధీనములో, పాపం యొక్క చెరలో ఉన్న మానవుని యొక్క జీవితం కూడా అలానే ఉంటా ఉంది. ప్రియమైన వర్లరా, తిరుగులాడుతూ ఉన్న మన జీవితాలు, నిర్దేవులంగా దేవుడు లేని వారంగా మనం జీవిస్తూ ఉన్న సమయాలలో, గమ్యము అనేది లేకుండా పరలోక రాజ్యానికి నేను వెళ్తాను అన్న నిరీక్షణ లేకుండా మనము తిరుగులాడుతూ ఉన్నప్పుడు ప్రియ ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడు, తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. ఈరోజు మనం చెప్పగలము అలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు, దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. కాబట్టి ఆ ప్రభువుని మనం ఎంతగానో స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఈనాడు నీకు నాకు ఒక గమ్యం ఉంది, ఎక్కడికి వెళుతున్నాము అనే లక్ష్యంతో మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రభువుని మనం స్తుతించి ఆరాధించి గనపరుద్దాం. మొదటిగా రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుక. రెండవదిగా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనం, మరొక రకమైన పిచ్చుకను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. చాలండి, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. రెండవదిగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఇలాగా తారాడుచు ఉన్న పిచ్చుకను దేవుడు ఒక నివాస స్థలం ఏర్పరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నేను దాన్ని ఇలాగా రాసుకున్నాను, దేవుని బలిపీఠము నొద్ద నివాసము దొరికిన పిచ్చుక. దేవుని బలిపీఠము నొద్ద నివాసము దొరికిన పిచ్చుక, ఎంత శ్రేష్టమైన అనుభవం. దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడల్లా కూడా ప్రభువును మనం ఎంతగానో స్తుతించేవారంగా, ఆయన ఘనపరిచేవారంగా మనము ఉంటా ఉన్నాం. దేవుని బలిపీఠము నొద్ద నివాసము దొరికిన పిచ్చుక, ఈ యొక్క మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఈ రెక్కలు కొట్టుకుంటూ తారాడుతూ ఉన్న పిచ్చుక, గమ్యం లేకుండా తిరుగుతూ ఉన్న పిచ్చుక, ఎక్కడికి వెళ్ళారో అర్థం కాని పిచ్చుకి దేవుడు తన యొక్క మందిరములో, తన బలిపీఠము చెంత ఒక నివాసము ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇది మనం మన యొక్క జీవితాలకు అన్వయించుకుంటా ఉన్నప్పుడు దేవుని మందిరములో, దేవుని బలిపీఠము చెంత మనకు నివాసము దొరికినది. ఆ పిచ్చుక ఎంత హాయిగా ఉంటుందో ఒకసారి ఆ దృశ్యాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. తిరుగులాడుతూ ఉన్న పిచ్చుకి దేవుని బలిపీఠము చెంత నివాసం దొరికినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు ఎంత విశ్రాంతిగా ఉంటుందో, ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, మన జీవితాలను కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అలాంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. బలిపీఠము అనేది మనకి దేవుని యొక్క సిలువను జ్ఞాపకము చేస్తూ ఉంది. యేసయ్య ఒక్కసారే బలి పశువుగా తన్ను తాను అప్పగించుకున్న ఆ సిలువ చెంత నీకు నాకు ఆశ్రయం, ఆ సిలువ చెంత నీకు నాకు భద్రత, నీకు నాకు క్షేమం. ప్రియమైన వారలరా, ఆ సిలువ చెంతనే మనకు ఆనందము, ఆశీర్వాదము ఆ సిలువ చెంతనే కదండి. ఒకసారి మన జీవితాలను మనం ఆలోచించుకుంటా ఉన్నప్పుడు సిలువ చెంత ఆశ్రయము పొందిన మన జీవితాలలో దేవుని యొక్క కార్యాలని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువుని మనం ఎంతగానో స్తుతించి ఆయన ఆరాధించే వారంగా మనం ఉంటా ఉన్నాం. దారి తెన్ను తెలియక తిరుగులాడుతున్న మన జీవితాలకి దేవుడు ఆ జీవితాల్ని మార్చి ఒక విశ్రమ స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మందిరములో, ఆయన సిలువ చెంత, బలిపీఠము చెంత విశ్రమించే నివాసం
ఆ స్థితిని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఆ ప్రభుని మనం స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. ప్రియమైన వారలారా, ఒకసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం. ఆయా సమయాలలో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క విశ్రాంతి, దేవుని యొక్క ఆనందం, ఆయన యొక్క ఆశీర్వాదం సిలువ చెంతకు వచ్చినప్పుడు మనం పొందిన సందర్భాలు జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. సో రెండవదిగా, దేవుని బలిపీఠము నొద్ద నివాసము ఏర్పరచుకున్న పిచ్చుక. భద్రమైన జీవితం, ఆనందకరమైన జీవితం, ప్రశాంతమైన విశ్రాంతిని నొందే జీవితాన్ని యేసయ్య నీకు నాకు అనుగ్రహించి ఉంటుండగా ఆ ప్రభుని మనం స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. మూడవదిగా మరొక పిచ్చుకను మనము బైబిల్లో చూడవచ్చు. కీర్తనల గ్రంథము 102:7 చదవండి. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె నున్నాను. ఈ యొక్క మాటలు మనము చూస్తూ ఉన్నప్పుడు కీర్తనకారుడు తన యొక్క జీవిత అనుభవాన్ని ఆయన పై వచనాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చాలా శ్రమలు గుండా వెళుతూ ఉన్న పరిస్థితుల్ని ఆయన ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను. ఎలా ఉన్నాను నేను అని అంటే, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా సమయాల్లో క్రైస్తవ్యాప్తలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం ఎన్నో ఎదుర్కొనే వారంగా ఉంటా ఉంటాం. ప్రభు కోసం ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆయన కొరకు మనం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కొన్ని శ్రమలు, నిందలు, అవమానాలు గుండా మనం వెళ్ళవలసిన పరిస్థితులు. అయితే దాన్ని ఆ భక్తుడు ఏ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని అంటే, దేవునికి మొరపెడుతూ, ప్రభా నా స్థితి ఎలా ఉంది అని అంటే, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను. ఐ బికేమ్ అలోన్. నేను ఒంటిగా అయిపోయాను ప్రభా, ఒంటిగా అయిపోయాను, ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఒకసారి ఆ దృశ్యాన్ని కూడా మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక, రాత్రి అంతా కూడా మెళుకువ, నిద్రలేని స్థితి, నిద్రలేని రాత్రులు, వేదన, కన్నీరు, ఒంటరితనం మన జీవితాల్ని వేధిస్తూ ఉన్న పరిస్థితులు ఎన్ని మన జీవితాల్లో వచ్చినాయో. బంధువులు, స్నేహితులు, ఒకవేళ కుటుంబ సభ్యులే విడిచి వెళ్ళిన సందర్భాలు, దూరమైన సందర్భాలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక, ఆ పిచ్చుక, ఆ పరిస్థితి ఇక్కడ భక్తుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 38:11 నా స్నేహితులు నా చెలికాండును నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. ఇది వాస్తవం కదండి. అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు. అందరూ బంధువులే. కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు గుండా వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, నింద, అవమానము, వేదన గుండా వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు నీ దగ్గరికి వచ్చారు, ఎవరు నిన్ను ఆదరించారు? ఒకసారి ఆలోచన చేసుకో దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ కీర్తనకారుడు తన యొక్క అనుభవాలు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆ పై వచనాల్లో కూడా మనము చూస్తూ ఉంటాం. నేను శ్రమచేత మిక్కిలి, 6వ వచనంలో శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడినై సంచరించుచున్నాను. అలాంటి స్థితిలో నా తెగులు చూచి నా చెలికాండ్రు, నా స్నేహితులు, నా బంధువులు నాకు దూరముగా ఉన్నారు. ఈ ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక, రాత్రంతా మెళకుగా ఉండి నిద్రలేని పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉంటాం. 77వ కీర్తన 4వ అధ్యాయంలో దావీదు మహారాజు మరొక మాట అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. 77వ కీర్తన 4వ అధ్యాయం, నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలేక ఉన్నాను. నిద్రలేని స్థితి ఇలా ఉంటుందండి.
ఒకవేళ మీ అనుభవంలో ఉందో లేదో, కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సరైన నిద్ర లేని పరిస్థితులు కదండి. ప్రభా ఎంతకాలమయ్యా అనని దేవుని సన్నిధిలో ఏడ్చే సమయాలు. అయితే అలాంటి కలవరంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు, లేక దావీదు మహారాజు తన యొక్క అనుభవంలో చెప్తా ఉన్నాడు. చదవండి 5వ వచనం. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును, నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికిన అలాంటి సమయంలో ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, నిద్ర పట్టని స్థితిలో ఉన్నప్పుడు, వేదనా భరితమైన పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు దావీదురాజు యొక్క అనుభవం ఏంటి అని అంటే, తొల్లిటి దినాలను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుంటా, రాత్రి జాముల యందు నేను పాడిన పాట జ్ఞాపకానికి తెచ్చుకుంటా. దేవుని యొక్క కార్యాలు, గత దినాలలో నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, బలిపీఠము చెంత ఎంతో సంతోషముగా ఆనందముగా దేవుని స్తుతిస్తూ నేను పాడిన పాటలు, వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటా, వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటా అని ఆ దావీదు భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటిగా నున్న పిచ్చుక ఇలాంటి ఆ సందర్భాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా, అందరూ దూరమైన సమయాలలో నిన్ను నన్ను ఆదరించిన ప్రభు, మన ప్రక్కనే నిలిచి మన వెన్ను తట్టి మనల్ని ప్రోత్సాహపరిచిన ప్రభు, ఆ ప్రభు యొక్క ఆ కృపను జ్ఞాపకం చేసుకో. ఆ ప్రభుని ఉదయకాల సమయంలో స్తుతించి ఆరాధించకుండా ఎలా ఉండగలం? ఒంటరి బ్రతుకుల్లో, కన్నీటి లోయల్లో, నిద్రలేని రాత్రుల్లో మనతో ఉండి మనల్ని బలపరిచి నడిపించిన ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకొని, ఆ యొక్క సందర్భాలు జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. సో 3వదిగా, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక. 4వదిగా ఇది చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం మనము ఇందాక ఆల్రెడీ చదువుకున్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. 31వ వచనం. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏసయ్య తన శిష్యులతో చెప్తూ ఇవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఒక పిచ్చుక ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, రెండు పిచ్చుకలు కాసుకి అమ్మబడతాయి. మరో చోట రాయబడింది లూకా సువార్తలో మనం చూస్తాం, 5 పిచ్చుకలు 2 కాసులకి అమ్మబడతాయి. అంటే వాటి విలువ చాలా తక్కువ. దాన్ని ఎవరు కూడా, ఈనాటికి కూడా పిచ్చుకను గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. అంతరించిపోతున్న జీవుల్లో పిచ్చుక ఒకటి అని చెప్తా ఉన్నారు. పొల్యూషన్ ఎక్కువైపోయి అంతరించిపోతున్న జాతుల్లో పిచ్చుక కూడా ఒకటి. ఎక్కడో మనం పల్లెటూరులో చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో. అయితే ప్రియమైన వర్లరా, అలాంటి విలువ తక్కువగా అని మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో ఆ పిచ్చుక ఎంతో శ్రేష్టమైంది. దేవుని యొక్క అనుమతి లేకుండా, ఒక్క పిచ్చుక కూడా నేలను పడదు. ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది దేవుని యొక్క దృష్టిలో అని చెప్తూ, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియమైన వారలరా, 4వదిగా ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేనేమని రాసుకున్నానంటే, అల్పమైన విలువ తక్కువ కలిగిన పిచ్చుక, అల్పమైన విలువ తక్కువ కలిగిన పిచ్చుక. అయితే దేవుడు దానికి ఎంతో విలువను ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. నీ నా జీవితంలో కూడా మనము విలువ తక్కువైన వారమే, అల్పమైన వారమే. మనల్ని గుర్తించడానికి మనలో ఏమీ లేని సామాన్యులం. కానీ ప్రియమైన వర్లరా, దేవుడు నిన్ను నన్ను లెక్కలోనికి తీసుకుంటా ఉన్నాడు. అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారిగా ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి 4వదిగా నేను ఈ మాటతో ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఒకే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటా ఉన్నాను. నీకు నాకు విలువను ఇచ్చిన ప్రభు, ఆ ప్రభుని మనం స్తుతిద్దాం, ఆ ప్రభుని మనము ఆరాధిద్దాం,
ఆ ప్రభుని మనం గణపరుద్దాం. ఈ లోకంలో బహుశా మనము మన పరిస్థితులను బట్టి లేదా మన యొక్క స్థితిగతులను బట్టి మనుషులు రకరకాలుగా మనల్ని చూడవచ్చేమో, కానీ నీకు నాకు విలువనిచ్చిన వాడు, నిన్ను నన్ను ప్రయోజనకరమైన వాడుగా ప్రయోజనకరమైన దానిగా చేసినవాడు, ఆయన శిష్యులుగా ఆయన మనల్ని చేసుకున్నవాడు, తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని చేసుకున్నవాడు, అంత మాత్రమే కాదు ఆయన మనకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. ఒకరోజు రాబోతా ఉంది, ఆ దినాన ఆయనతో పాటు ఏలే గొప్ప ఆ యొక్క గొప్ప జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రియమైన వర్లరా, విలువ తక్కువ వారమే ఈ లోకములో, దేనికి పనికిరాని వారమే ఈ లోకములో. ఎవరు మనల్ని గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను నన్ను మనల్ని ప్రేమించిన మన ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు ఎంత విలువను ఆయన చెల్లించాడో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఎంత శ్రేష్టమైన వారిగా ఆయన ఎంచుతూ ఉన్నాడో తెలుసా? ఒకసారి అర్థం చేసుకో, ఆలోచన చెయ్యి. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ప్రభు, క్రయాన్ని చెల్లించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు, మనకు విలువనిచ్చాడు, మన జీవితానికి విలువనిచ్చాడు. రెక్కలు కొట్టుకుంటూ తారాడుచున్న పిచ్చుకవలే ఉన్న మన జీవితాన్ని, దేనికి పనికి రాకుండా పాపంలో నాశనానికి వెళ్తున్న మన జీవితాన్ని ఆయన రక్షించాడు, మనకు విలువనిచ్చాడు. కాబట్టి ఆ ప్రభుని ఉదయకాల సమయంలో స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. నీకు నాకు విలువనిచ్చిన ప్రభు, మన జీవితాల్ని మార్చిన ప్రభు, ఆ ప్రభుకి మనం వందనాలు చెల్లిద్దాం. నాలుగు విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, రెక్కలు కొట్టుకొంచు తారాడుచున్న పిచ్చుక. రెండవది, దేవుని బలిపీఠము చెంత, దేవుని బలిపీఠము చెంత, నివాసము దొరికిన పిచ్చుక, నివాసము దొరికిన పిచ్చుక. మూడవది, రాత్రి అంతా మెళకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక. నాలుగవదిగా, అల్పమైన విలువ తక్కువ కలిగిన పిచ్చుక. అయితే దేవుని దృష్టిలో అది ఏమాత్రము తక్కువది కాదు, అది ఏమాత్రం తక్కువది కాదు. నువ్వు నేను కూడా దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారం. ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని ప్రభుని మనం స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. ఆరాధనలోనికి ప్రవేశిద్దాం.